హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ట్యూస్డే కాబట్టి చాలా పని అయితే ఉంటుంది ఇక పనులన్నీ చేసుకునేసరికి మనకైతే పూజ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇక చాలా టైం అయితే పడుతుంది ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను ఇల్లు ఊడ్చుకున్న తర్వాత ఇంకా బాసాన్లు ఉంటాయి ఇల్లు ఊడ్చుకోవడం ఉంటుంది ఇవన్నీ పనులైతే ఉంటుంది ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చడం స్టార్ట్ అయ్యిందంటే ఇక ఆ తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటూ వచ్చేయడమే ఇక్కడ దేవుని గడప ముందు అయితే రోజైతే ముగ్గు పెడతాను ఇంకా ముగ్గు గిన్న గడప మీద కూడా ముగ్గు వేస్తాం కదా అది అన్నీ అట్లా మంచిగా నీట్గా చదురుకుంటూ దులుపుకుంటూ ఊడ్చుకుంటూ వాళ్ళనమాట లేకపోయింది అనుకో ఎక్కడి దక్కనే ఉంటుంది అంతా మనకి ఊడ్చినా కానీ అనిపించదు ఆ గోడల పొంటి దర్వాజా పొంటి అంతా కొంచెం కొంచెం బల్లి గిన్న అవన్నీ వచ్చేస్తుంటాయి కదా అవన్నిటిని తుడుచుకుంటూ దులుపుకుంటూ పోవాలి అట్లయితే మనకు నీట్గా అనిపిస్తుంది ఇల్లు అయితే లేకపోయింది అనుకో ఎక్కడ దక్కడనే ఉండి మనము ఊడ్చినట్టు కూడా అనిపేదనమాట అందుకే ఊడ్చుకుంటే అప్పుడు రోజు మనం ఎక్కడి సెల్పుల పైన కొంచెం గోడల దగ్గర అంతా మంచిగా నీట్గా దులుపుకుంటూ ఊడ్చుకుంటూ పోయామనుకో కొంచెం మనం రోజులకైనా దులిపినా సరే కొంచెం మంచిగా నీట్గా కనిపిస్తుంది అనమాట ఇక రోజు అలా చేయడం వల్లనే నా ఊడ్చడం అయితే ఒక అర్ధగంట పడుతుంది అన్ని అట్లా చేయడం వల్ల కిటికీలు ఎక్కువ దర్వాజాలకి అన్నీ చేయడం వల్ల ఇక ఆ తర్వాత ఇల్లు అయితే ఊడ్చడం అయితే అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే కడపలు కడుకుంటారు అనమాట కడపలు కడుక్కోవడం ఎందుకు ఫస్ట్ వన్ అంటే కడపలు కడుక్కున్నప్పుడు వాటర్ వచ్చేస్తాయి కదా ఊడ్చుకున్న తర్వాత కడపలు కడుక్కున్నప్పుడు వాటర్ పెట్టి కడుగుతాం కాబట్టి మొత్తం వాటర్ అంతా ఇంట్లోనే అట్లా ఉంటుంది అనమాట ఆ తర్వాత మనం ఇక తుడుచుకునేటప్పుడు ఈ వాటర్ అంతా తుడుచుకుంటే అయిపోతుంది అదే కాకుండా ఫస్టే మనం ఇల్లు ఊడ్చేసి తుడ్చేసుకున్నాం అనుకో ఈ కడపలు కడుక్కున్నాక వాటర్ అంతా అలాగే ఉండిపోతుంది అందుకోసమే ఫస్ట్ అయితే నేనైతే ఇంకా ఊడ్చుకున్న తర్వాతనే ఈ కడపలు కడుక్కుంటా కడపలు కడుక్కోవడం వల్ల ఆ వాటర్ పడ్డది తుడుచుకున్నప్పుడు మొత్తం అన్నీ తుడుచుకుంటూ పోవచ్చు అనమాట ఇక కడప అయితే కడిగేసి కొంచెం బొట్లు అయితే పెట్టాను పిండి పిండితోటి మంచిగా ముగ్గు వేసేసాను వేసేసి గల్మ ముందు ఒక లోటస్ అదే తామర పువ్వు వేసేసి ఇంకా దేవుడి గడప ముందు ఇలా వేస్తాను ఇంకా బయట గడపల ముగ్గు మామూలుగా మనకు వచ్చిన ముగ్గులన్నీ ప్రయోగాలు అన్నీ చేస్తూ ఉంటాం కదా ఈ చిన్న ముగ్గు అయితే ఇడ వేసేసి ఇంకా కుంకుమ బుట్లు పసుపు రుఫెస్ట్ రుద్దేసి తర్వాత ముగ్గుతోటి వేసేసిన తర్వాత బొట్లు అయితే పెట్టేస్తే ఇక కడపనైతే అయితే అలంకరించడం అయితే అయిపోతుంది ఆ తర్వాతనైతే ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చేస్తే ఇంకా మన అంతా బండంతా కడిగేసుకొని వచ్చేసినా ఆ బండ కడిగేసి వచ్చేసిన తర్వాత ఇంకా బాసనలు అయితే ఎప్పుడెప్పుడు దోమేసుకుంటున్నా అందుకే కొన్ని ఉన్నాయి అన్నంగినా ఒక కూర గిన ఓ రెండు ప్లేట్లు మాత్రమే ఉన్నాయి అవి కూడా తొందర తొందరగా ఒక ఫైవ్ మినిట్స్లో నా బాసన్లు అయితే ఇంకా తోమడం అయిపోయింది అయిపోయిందనమాట ఇంకా లోపల షింక్లో వాటర్ అయితే చాలే ఉంటాయి కదా ఫస్ట్ అయితే అందులో అన్నమెతుకులు అన్నీ ఉంటుంటాయి అనమాట ఆడకి ఆడికి నేను ఏం చేస్తాను అంటే అన్నమెతుకులన్నీ తీసి ఫస్టే డస్ట్బిన్లో వేసేస్తుంటాను అనమాట ఇంకా కొన్ని ఇంకా మనం ఎంత తీసేసినా ఎన్నో కాడ రెండు మూడు మెతుకులు అయితే ఉంటాయి కదా ఇంకేమన్నా ఇంకా పిల్లలకినా తెలియకుండా టమాటా తొక్కలని ఈ తొక్కలని వేసేస్తుంటారు కదా అవన్నీ అలాగే ఉంటాయి ఆ చుట్టుపక్కల కూడా వాటర్ అంతా ఇంకా మొత్తం చుట్టుపక్కల అంతా గడిగేస్తున్నా అనమాట ఫస్ట్ అయితే ఆ శంకును మొత్తం చుట్టుపక్కల అంతా గడిగేసి ఆ తర్వాత బాసనని అయితే కడుక్కుంటున్నాం ఇంకా అట్లా కడుక్కోవడం వల్ల ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల దోమిది కూడా మంచిగా ఈ వాటర్ కడుగుతుంటే మొత్తం పోతుంది అందుకోసమే ఫస్ట్ అయితే నేను ఇంకా సింక్ అంతా కడిగిన తర్వాత మొత్తం బ్రష్ పెట్టి అది స్టీల్ జాల పెట్టి రుద్దిస్తా ఆ తర్వాత బాసన్లు దోమేసుకుంటాను అనమాట ఇక టకా టక్క నా బాసనలు అయితే తోమడం అయిపోయింది ఆ తర్వాత ఇల్లు దోడుచుకుంటాను కడప కడిగి చెప్పాను కదా ఇల్లు దోడుచుకుంటున్నాను ఇప్పుడైతే కొంచెం మనకి ఇంట్లో మంచిగా పాజిటివ్గా ఉండాలి మంచి సువాసన రావాలి పరిమళభరితంగా ఉండాలి అలా నెగిటివ్ ఎనర్జీ రాకూడదు అని చెప్పేసి ఉండాలి అనుకుంటే మనం కొంచెం ఉప్పు అలాగే ఇంట్లో ఉంటుంది కంఫర్ట్ మనం బట్టల కోసం వేసుకుంటాం కదా ఆ కంఫర్ట్ వేసేసుకొని కర్పూరం ఉంటే కర్పూరం ఇంకా అవన్నీ ఉంటాయి కదా అవ వేసుకొని మనము ఇల్లు కనుక తుడుచుకున్నాం అనుకో ఇల్లు మంచి సువాసన వచ్చేస్తుంది ఇంకా కర్పూరం వేసుకోవడం వల్ల మంచిగా ఇల్లు కూడా మంచిగా పరిమళభరితంగా భరితంగా ఉంటుంది స్మెల్ రాకుండా పురుగులు రాకుండా ఉంటాయి అన్నమాట అందుకోసమే కర్పూరం వేసుకోవచ్చు అలాగే ఇలాంటిది కంఫర్ట్ ఉంటే కంఫర్ట్ కొంచెం ఉప్పు ఇక అంతా ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నది అందుకోసమే మంచిగా సోఫాల కిందికి కూడా మంచిగా పోతుంది అదరుకు వేరేది పెద్ద కట్టేలాగా ఉంటుంది చూడు క్లాత్ అంత పొడుగు ఉంటుంది అదేమో అసలు పొగిపోయేది ఇదైతే మంచిగా ఎక్కడికైనా పోతుంది కిందికి వంగి మంచిగా ఊడ్చుడు తోడ్చుడు అయితే అయిపోతుంది ఇట్లా చేయడం వల్ల అయితే ఎక్సర్సైజ్ అవుతుంది మంచిగా వంగడం తూడ్చడం లేవడం వంగడం తూడ్చడం లేవడం అట్లయితే ఎక్సర్సైజ్ అయిపోతుంది అనమాట ఇంకా ఆ తర్వాతనైతే ఇక ఇంక పూజ గిన్న అయితే అంతా చేసేసుకున్నాను ఇంకా తర్వాతనైతే వంట అయితే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట అన్నం అయితే పెట్టేశాను సైడ్కి బియ్యం గడిగి పెట్టాను కూర అయిన తర్వాత అన్నం వడుకోవచ్చులే అని చెప్పేసి ఫస్ట్ అయితే కొంచెం ఒక గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు ఆనియన్స్ అలాగే కత్ కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా తెమ్మని చెప్పారనమాట పైకి వెళ్ళి పుదీనా ఇచ్చారు ఆ పుదీనా కూడా వేసేస్తే కొంచెం అల్లమెల్లి పేస్ట్ అయితే ఈరోజేమనుకుంటున్నా అంటే ఇంకా పూర్ణం పెడదామనుకున్నా ఇంకా ఎక్కువ కూర అయితే తినే వాళ్ళు ఇవ్వలేరు వేస్ట్ అయిపోతుంది అని వంకాయ ఫ్రై చేసేస్తే బాగుంటుంది చాలా రోజులు అవుతుంది వంకాయ ఫ్రై చేయక అందులోటి మనము ఇంకా మామూలుగా సిమ్ సిమ్లో పెట్టి చేయడం వల్ల మంచిగా ఉడికేస్తుంది ఇప్పుడైతే వంకాయలుగిన వేసేసుకున్నాం కొంచెం తొందరగా ఉడికేందుకు కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇక కలిపి మూత పెట్టేసి ఆ మూత పైన వాటర్ పోసుకున్నాను అనమాట ఇంకో ఇలా ప్లేట్ పెట్టుకున్నాం మనం తినే ప్లేట్లు ఉంటాయి కదా ఆ ప్లేట్ పెట్టేసుకొని దానిపైన వాటర్ పోసుకున్నాను ఇంకా వాటర్ హీట్ అయ్యి కొంచెం కొంచెం అందులోకి పడుతుంటాయి అనమాట అప్పుడు మనకి మంచిగా ఉడుకుతుంది వంకాయలు చూడండి అప్పుడప్పుడు ఇలా తీసి మనం కలుపుకుంటూ ఉండాలి కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీయాలన్నమాట లటక్కున తీసేసినాం అనుకో ఆ వాటర్ వచ్చేసి మీద పడుతుంటాయి అట్లా కూడా కష్టమే అలవాటు ఉండాలి కొంచెం చేయడానికైనా ఇప్పుడైతే మళ్ళీ ఆ వాటర్ మూతనే అలాగే పెట్టాలి మనం అలా కొద్దిసేపు అలాగే పెట్టి ఉడికించుకున్నాం అనుకో వంకాయ ముక్కలు అయితే మంచిగా ఉడుకుతాయి ఇంకా కొందరు కొందరు ఉడకలేవు మేము తినము అని అంటారు మా పిల్లలు అయితే అట్లే అంటారు మేము తినము ఈ వంకాయలు ఉడకనే ఉడకలేదు అంటారు అలా ప్రాబ్లం ఏం లేకుండా మంచిగా వాళ్ళు ఇష్టంగా తినేందుకు మెత్తగా ఉడికించేయాలన్నమాట మా ఇంట్లో మాత్రం మెత్తగా ఉడికిస్తేనే తింటారు మరి మామూలుగా ఉడికిందనుకో కసపేసి అంటుంది మేము తినము అని చెప్పేసి అంటారు అనమాట చూసారు కదా ఇప్పుడైతే చూ మంచిగా ఉడికేసినాయి వంకాయలు అయితే సిమ్ములో పెట్టి వాటర్ పైన పెట్టాను కాబట్టి మంచిగా ఉడికేసినాయి ఇంకా ఇప్పుడైతే అందులోకి అయితే అలబెల్లి పేస్ట్కి అన్నీ ముందే వేసుకున్నాను కాబట్టి కొంచెం పసుపు అయితే వేసేసుకుంటున్నాను ఇక పసుపు వేసేసుకొని కొద్దిసేపు కలిపి మూత పెట్టేసి పెట్టుకున్న తర్వాత ఈ వంకాయ కూర అయితే చాలా టేస్టీగా అనిపిస్తాయి గోంగూర అయినా వంకాయ అయినా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి అందులో ఈ వంకాయ కూరలు ఇట్లా ఏం చేసినా కానీ చాలా బాగా టేస్ట్ అయితే వచ్చేస్తాయి కానీ వండిన వాళ్ళకు కూడా మిగలకుండా తినేస్తారు అంత బాగుంటాయి అసలు ఈ వంకాయలు పూర్ణం కానీ ఫ్రై కానీ పచ్చిమిరపకాయల కారం వేసేసి నేను ఇంకా కలిపేసాను కొద్దిసేపు ఇంకా సిమ్లో పెట్టేసి అందులోకి కొంచెం గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా నా వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే ఇదేముంది కిలో అయినా కానీ ఒక్క పూటకే అయిపోద్ది అదే కేజీ చేస్తే మాత్రం ఇంకా సరిపోద్ది అనమాట రెండు పూట్లకి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసేసాను ఇంకా చపాతీలోకి రైస్లోకి అయితే ఇంకా వండిన వాళ్ళకు కూడా మీలకు తినేస్తారు అంత బాగుంటుంది నాకైతే బాగా నచ్చుద్ది అబ్బా చాలా చాలా నచ్చుద్ది అయితే నేను తలసానం చేసే అయితే ఇట్లా అయితే వేసుకుంటాను మందార ఆకులను ఉడికించిన తర్వాత కొద్దిగా ఆకులనే జ్యూస్నేమో జుట్టుకి అప్లై చేసుకున్న తర్వాత ఇంకా వాటర్ మిగులుతాయి కదా ఆ వాటర్ని అయితే నేను ఇట్లా షాంపూ కలిపి తలసానం చేసేటప్పుడు అయితే ఇలా పెట్టుకుంటాను ఆ జ్యూస్ను మంచిగా ఈ షాంపూ వేసేసి కొద్దిగా మిక్స్ చేసేసి ఇంకా తలసానం పెట్టుకునేటప్పుడు మనము ఇలా పెట్టుకొని డైరెక్ట్ షాంపూ పెట్టకుండా ఇలా ఈ వాటర్లో కలిపి పెట్టుకున్నాం అనుకో జుట్టు మంచిగా సిల్కీగా స్మూత్గా ఉంటుంది మంచిగా జర రాలిపోకుండా ఉంటుంది మంచిగా పెరుగుతుంది కూడా అందుకోసమే మీరు కూడా ఇలా ఏ షాంపూ అన్న మీ ఉన్న షాంపూ వాడుకోవచ్చు ఏ షాంపూ వాడినా కానీ రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది మీకు ఉన్న షాంపూ వాడుకోవచ్చు ఇంక ఇట్లా నాకైతే రెడీ అయిపోయింది నేను తలస్నానం చేసేటప్పుడు అయితే ఇలా అప్లై చేసేసుకుంటూ వాటర్ పోసేసుకుంటూ చేసేస్తాను మంచిగా మురికిపోతుంది అలాగే జుట్టు కూడా మెరుస్తూ కనబడుతుంది మంచి షైనింగ్ వచ్చేస్తుంది సిల్కీగా ఉంటుంది జుట్టు కూడా మంచిగా పెరుగుతుంది కాబట్టి ఇలా కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి మందార పువ్వులున్నా మందర ఆకులున్నా ఇలా ట్రై చేయండి ఇక టిఫిన్ బాక్స్లోకి అయితే నేనైతే ఇదైతే చేశాను అనమాట అయితే రావి పిండి మొన్న ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఆ పిండితోటి రావుల జావ చేసుకోవచ్చు రావులతోటి దోశలైనా వేసేసుకోవచ్చు అయితే ఇప్పుడు నేనైతే పిండి అయితే కలిపాను ఇంకా ఈ దొడ్డు పిల్లం అయితే పెట్టుకున్నాను ఇది రాతిండి పేలం అనమాట ఇక అందులోకి అయితే అట్లాగైతే పోసుకుంటున్నాను అనమాట దోశలు వేసుకోవచ్చు అట్లు వేసుకోవచ్చు ఎట్లయినా వేసుకోవచ్చు ఇక దోశలు పోసేసి కొంచెం ఆయిల్ అంటి చేసి ఒక ఐదారు అయితే చేసేసాను టిఫిన్ బాక్స్లోకి ఇంకా రావులతోటి జావనే ఊరికి ఏం తింటాము అని చెప్పేసి ఇలా అప్పుడప్పుడు దోశలా వేసుకొని కొంచెం కర్రీ కలుపుకొని అసలే ఈరోజు వంకాయ కర్రీ అని చెప్పాను కదా అందుకోసమే ఇక రావుల జావ కాకుండా ఇలా అయితే చేయమని అనమాట అందుకోసం మేము ఇలా చేసేసాను టిఫిన్ బాక్స్లోకి అయితే ఇది పెట్టేయడం కోసం నేనైతే ప్రిపేర్ అవుతున్నాను ఒక మూడు దోశలు అయితే పోసేసుకున్నాను మంచిగా ఇది కాలిందా కాల తెలియట్లేదు ఎందుకంటే ఆ కలర్ వచ్చేసి బ్లాక్ అయి ఉంది అదే వైట్ దోశ అయితే మనకి వెనక సైడ్ కాలింది తెలియద్దాం ది అని చెప్పేసి అనుకుంటాం కానీ ఇదైతే అట్లా తెలవట్లేదు తెలుసా అందుకోసం ఎక్కువగాలసేపు అలాగే ఉంచేస్తున్నాను ఏం మాడిపోదు మంచిగా పేల మందం ఉంటుంది కాబట్టి అసలు దోశ అనేది మాడిపోకుండా వచ్చేస్తుంది కానీ మంచిగా ఉంటాయి అసలు తోటి మనము దోశలు చేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా ఇలా చేసేసుకోవచ్చు ఇందులో కూడా ఆనియన్ ముక్కలు ఇంకా చట్నీ ఇవన్నీ టమాటా చట్నీ కానీ ఏదైనా పెట్టుకొని తినచ్చు ఇంకా వంకాయ కర్రీ ఉంది కాబట్టి ఇంకా ఇదైతే వేసుకొని తింటారని అని చెప్పేసి ఇక చూసారు కదా ఎంత మంచిగా వచ్చేసినాయి దోశలు అయితే ఆ తర్వాత పుదీనా అయితే ఇళ్ళకి వెళ్ళి మా ఆయన దెంపకరం అన్నప్పుడల్లా వెళ్ళే మొత్తం దెంపకొస్తున్నాడు ఇంకో పుదీనా కూడా చూపిస్తా అది మొత్తం ఒక్క లేకుండా మొత్తం దెంపకొచ్చిండు అసలు ఒక్కటి కూడా ఉంచుతలేడు కొంచెం కొంచెం అయ్యే బాబు అని అంటే గో ఇంత ఇంత దెంపకొచ్చేస్తుండే ఒక్కసారి కథం చేసేసే ఏం చేస్తాం ఇంకా పూజ చేయడం కోసమైతే కొతులేసాకు అలాగే కొన్ని పూలు వస్తున్నాయి పూలే రావట్లేము మొక్కలకి ఎందుకనేమో ఆ వచ్చిన మొగ్గలు ఇంత ఇంతగానే కోతులు వచ్చేస్తున్నాయి మొత్తం ఆ మొగ్గల్ని తెంపి ఆకులాకులు చుంచి అక్కడ వేసేసిపోతున్నాయి రెండు మూడు టమాటాలు కాయలు ఉంటే ఆ కాయలు కూడా మొత్తం చెంపి ఆగం చేసేసి పోతున్నాయి ఒక పచ్చిమిరపకాయలు మాత్రం చూస్తే అది కూడా కింద ఒకటి నాలుగైదు పచ్చిమిరపకాయలు ఏం ఎండ ఎండమిరపకాయలు తెచ్చి కింద పెడితే అది కొరికింది మంట మంట అన్నట్టుంది ఆ కిటికీ దగ్గరికి వచ్చేసి ఏం చేసిందంటే ఆడ మనీ ప్లాంట్ చిన్నది పెట్టుకున్న దాన్ని మొత్తం తోసేసింది కింద పడేసింది ఒకటేమో అప్పుడు కాఫీకి వచ్చిన అది చిన్న కప్పు లాంటి చిన్నది జాడ్ లాంటిది ఉండే ఆడుంటే కింద పడేసింది ఒక కోతి వచ్చి అది పగిలిపోయింది ఆ కిటికీ ఏమన్నా పెట్టాలంటే అవుతుంది అసలు ఆగమాగం చేసేస్తున్నాయి ఆ కోతులు వచ్చేసి కొద్దిసేపు అనుకుందాం నూకేసి సౌండ్ పెద్ద చేసేస్తున్నాయి ఆగమాగం చేసేస్తున్నాయి వీటి కోసం కావాలి ఉండాల్సి వస్తుంది ఇలా గ్రో బ్యాగులలో పుదీనా ఉండే మొత్తం మాకైతే తెంపేసిండు అబ్బా ఆయనకు కొంచెం పని చెప్తే చాలు అది మొత్తం ఇంకా కోతి లాగానే మొత్తం బీవత్సం మా ఆయన కూడా కొంచెం గిట్ల మీల్చకుండా వేస్తుండే గట్ల చేస్తుండే ఏం చెప్తాము ఇక ఇప్పుడైతే నేను ఈవినింగ్ అయితే కొంచెం టీ పెట్టుకుంటున్నాను టీ పెట్టుకొని కొన్ని బాసనలు ఉన్నాయి అవి దోమేసుకోవాలి ఆ తోమిన బాసనలు అన్నీ సదిరేసుకోవాలి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి బట్టలు అయితే రెండు రోజుల బట్టలు ఉన్నాయి మరత పెట్టేసుకోవడం కోసం ఆ చెద్దలు అన్నీ ఇవాళ నీట్ గాని కొన్ని చెద్దర్లు బెడ్షీట్లు అవన్నీ అయితే వాషింగ్ మిషన్లో వేసాను అవి అయితే అయినాయి ఇక ఎండిని కూడా పొద్దున్నే అయినాయి ఎండేసిన తీసుకొచ్చేసి అక్కడైతే పెట్టాను ఇంకా అవన్నీ అయితే మడత పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే ఫస్ట్ తోమిన అయితే సదిరేసుకుంటే కొంచెం నీట్గా అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే ఆ గిన్నెలన్నీ సదిరేసుకుంటున్నాను ఎక్కడ అక్కడ సదిరేసేసుకొని ఆ తర్వాత టీ అవుతుంది ఆడ ఆల్రెడీ మనం పెట్టేసాము కొద్ది చెక్క చేపత వేసేసాం అది అవుతూనే ఉంటుంది మన పని మనం చేసుకుంటూనే ఉంటామన్నమాట ఇక నేనైతే అయితే ఇంకేమైనా టిఫిన్ చేసేసుకోవాలి కదా ఇవాళ మంగళవారం కాబట్టి నైట్ అయితే తినను ఏదైనా ఒకటి చేసుకోవాలి కాబట్టి ఏం చేయాలో ఆలసిస్తా అది కొంచెం అయినాక ఆలోచిస్తుంది ఇప్పుడైతే ఏం లేదు ఓన్లీ టీ అయితే పెట్టుకొని కొన్ని బిస్కెట్లు ఉన్నాయి ఆ బిస్కెట్లు వేసేసుకొని టీ తాగేస్తే ఓ పని అయిపోద్ది ఇంకా పాల డబ్బా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఆ కొన్ని బాసన్లు అయితే తోమేస్తున్నాను టీ పెట్టేసి ఆ గిన్నెలని సద్రేసి ఆ కొన్ని బాసాలు ఉన్నాయి కదా అవి దోమేసుకుంటున్నాను రేపటికైతే కొన్ని ఉండే ఇంకా మొత్తం అయితే ఏముండవు ఎక్కువ బాసాలు అయితే ఇంకా ఇప్పుడు అన్ని దోమేసుకుంటున్నాను కాబట్టి ఎక్కువ ఉండే ఓన్లీ నైట్ వేసుకున్న టిఫిన్ది ప్లేటు అవి మాత్రమే ఉంటాయి అన్నమాట ఇంక ఇప్పుడైతే నా టీ అయితే రెడీ అయిపోయింది ఆ లోపనే అయితే ఇంకా ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానని చెప్పేసి పోయాను ఇంకా టీ అయితే రెడీ అయింది కొన్ని వాటర్ అయితే పట్టుకున్నాను ఆ బాటిల్లో నాకు పోసేసుకుంటున్నాను బాగా కొంచెం కొంచెం వేడి వాటర్ అయితే తాగుతున్నాను బాగా జలుబు తగ్గట్లేదు అసలే అందుకోసం కొంచెం గొరవెచయి వేసేసుకుని ఆ వాటర్ అయితే తాగుతున్నాను ఇంకా నాకు అట్లయితేనే కొంచెం ఫ్రీగా ఉంటుంది లేకపోయింది అనుకో జలుబు అస్సలు ముక్కు వదిలిపెట్టట్లేదు అసలు అది ఇప్పుడైతే ఇంకా టీ పోసేసుకొని ఇంకా తాగేస్తాను ఇక తాగేస్తే ఓ పని అయిపోద్ది ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి అవి చేసేసుకుందాము ఇప్పుడు ఆ జాలిని ఒత్తేయడం వల్ల కొంచెం టీ వచ్చేస్తుంది అందుకోసం అలా ఒత్తేస్తున్నా అనమాట ఇక ఆ తర్వాతనైతే మాకు నైట్ పూట పందికొక్కలు వస్తున్నాయి పందికొక్కలు ఎట్లా వస్తున్నాయి అని ఎట్లా తెలుస్తుంది అంటే ఆ వీటికి అవి ఉంటుంది కదా వేసేసిపోతున్నాయి అనమాట అబ్బా ఇవి రోజు వచ్చి ఆగమాగం చేసేస్తున్నాయి మనము చెత్త డబ్బాలో టమాటాలు తినా ఏమన్నా ఖరాబ్ అయిపోయినాయి అన్నీ అలా వేసేస్తుంటాం కదా అవన్నీ వచ్చి ముక్కలు ముక్కలుగా తినేసి ఆగమాగం చేసేస్తున్నాయి ఇక అదే వచ్చేసిందని చెప్పేసి నేను ఏం చేస్తున్నాను తెలుసా ఒకటి మన దగ్గర ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఎప్పుడో తెచ్చుకునే ఉంటాయి కదా ఆ ట్యాబ్లెట్స్ ఒక డబ్బా పెట్టి ఉంటాయి ఇంకా టాబ్లెట్స్ను దంచేసి ఆ పౌడర్లా చేసేసి కొంచెం గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను కొంచెం గోధుమ పిండి తీసేసుకొని మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి నేను ఏం చేశాను కొంచెం 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 కలుపుతుంటే లేట్ అవుతుందని చెప్పేసి ఆ ముద్దను ఒక్కొక్కసారి వాటర్ పోసేసారన్నమాట కొంచెం లూజ్ ఎక్కువగా అయిపోయింది అలాగే మనము దంచుకున్న పౌడర్ ఉంది కదా ట్యాబ్లెట్స్ పౌడరు ఆ ట్యాబ్లెట్స్ పౌడర్ మొత్తము కింద దంచాను కదా బండ మీద దంచాను కాబట్టి ఆ ట్యాబ్లెట్స్ పౌడర్ మొత్తము ఆ పిండికి అంటే తట్టు అయితే మొత్తం అయితే దానికి అంటిచ్చేస్తున్నాను అలా మొత్తం అంటించేసుకొని ఒక్కసు వాటర్ పోసుకునేసరికి ఎక్కువ అయిపోయినాయి వాటర్ కొంచెం రొచ్చుగా అయిపోయింది ముద్దలు ముద్దలు కాకుండా కొంచెం పిండి అయితే కొంచెం రొచ్చుగా అయిపోయింది పర్లేదులే వీటి కోసమే కదా అని చెప్పేసి ఆ కుక్కలు బాగా వచ్చేసినాయి ఎరుకలో పందికొక్కులు పెద్దగా ఒకటైతే పది గంటల వరకే నైట్ పది గంటల వరకే కొంచెం డోర్ ఉంటే పెద్ద సైజులో గల్మ దగ్గరకు వచ్చేసింది అమ్మ భయమైంది ఒకసారి ఇంకా అయితే ఇలా అయితే పని బా బాగాలేదని చెప్పేసి నేను ఇట్లా ముద్దలు చేసేసి ఆ గల్మ ముంగట పెట్టాను నిన్న నైట్ పెట్టాను అది తెల్లారేసరికి అయితే మొత్తం తినేసి ఒక్క పిండి ముద్ద కూడా లేదు తెలుసా నేను గల్మ ముంగ తులసి కోట దగ్గర ఒక అటు రెండు ఇటు రెండు గల్మ ముంగట అటు రెండు ఇటు రెండు పెట్టేసాను రెండు మూడు ముద్దలు చేసేసి తెల్లారేసరికి ఒక్క ముద్ద కూడా లేకుండా మొత్తం తినేసినాయి అనమాట ఇంకా అవి ఉన్నాయా పెనియా తెలియదు అట్లయితే ప్రయోగం అయితే నడిచింది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం